రొటీన్ లైఫ్ బోర్ కొడుతుందని అనుభూతి తెలియని దేశం ఏదైనా ఉందంటే అది జపానే. ఇవాళ గడిచిందంటే రేపటికి ఏ గండం ముంచుకొస్తుందో తెలియదు. దీంతో ఏ రోజు కా రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. దీంతో కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది జపాన్. ప్రమాదమా? వస్తే రానియండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మా దగ్గర పక్కా ప్లాన్ ఉందని ఆత్మవిశ్వాసంతో ఎలుగెత్తడంలో జపానీయుల తర్వాత ఎవరైనా. జపాన్ ఎలాంటిదంటే ఉన్న చోటు చాలక నీళ్లలో మానవ నిర్మిత ద్వీపాలను నిర్మించుకుని వాటిపై విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకున్న దేశం. భూభాగం లేదని చేతులెత్తేయకుండా సముద్రానికి కూడా రాచమార్గాన్ని పరుచుకున్న శ్రామిక దేశం. ఒసాకా తీరంలో వెలసిన కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే అందుకు ప్రత్యక్ష సాక్షి. ఓ ద్వీపాన్ని నిర్మించుకుని దానిపై ఓ ఇంజనీరింగ్ వండ నిర్మించడం మాటలు కాదు. అసలే భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వీటి నడుమ ఇలాంటి నిర్మాణాల నిర్వహణ ఎంత కష్టమో ఊహించడానికే భయమేస్తుంది. అయినా జపనీయులకు ఇదో లెక్కే లేదు. సవాలుకే సవాలు విసిరే సామర్థ్యం జపనీయుల సొంతం. రిస్కులోనే మజా ఉందన్న పాలసీ తమదంటారు. ఊరికే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముందన్న సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు జపాన్ వాసులు. 2011లో జపాన్ లో పోటెత్తిన సునామీ చూసి హడలిపోయారందరూ. కానీ ఆ సమయంలో జపనీయులు చూపిన సంయమనం అసాధారణం, అమోఘం. మరీ ముఖ్యంగా ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి ఏర్పడ్డ ప్రమాదాన్ని చూసి గజగజలాడింది ఆసియా ఖండం. అసలు సముద్రపు ఒడ్డున అంత పెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడమే ప్రమాదం. ఈ విషయంలో జపాన్ అంచనాల్ని తప్పుపట్టాల్సిందేని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సైతం నివేదికనిచ్చింది. ఇప్పటికీ సునామీ అలలు ప్లాంట్లోకి రాకుండా 6 మీటర్ల గోడ నిర్మించారు. ఊహలకందని విధంగా 14 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి రాకాసి అలలు. జపాన్ ఎంత సాహసం చేసిందో దీన్ని బట్టే చెప్పవచ్చని ఘోషించింది ప్రపంచమంతా. అయితే ప్రమాదం తర్వాత జపాన్ ప్రభుత్వ స్పందన ఆదర్శవంతమని, ఈ విషయంలో జపాన్ ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని కొనియాడింది ఇదే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. ఇలాగే ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ లో పెను ప్రమాదమే సంభవించింది. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ఏ చిన్న తేడా వచ్చినా లక్షలాది ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. ఈ విషయంలో జపాన్ తెగువను మెచ్చుకోకుండా ఉండలేం. జపాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఏ చిన్న ప్రయత్నం చేసినా అది ప్రమాదంతో చెలగాటమే. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా దేశాన్ని అభివృద్ది పదంలో అగ్రగామిగా నిలబెట్టాలన్న గట్టి తలెంపు జపనీయులది. ఒక ప్రాజెక్టు సఫలమవుతున్న భ్రమతో ప్రారంభించడం కన్నా అది విఫలమన్న నిజాన్ని ముందే అంచనా వేసి పని మొదలు పెట్టడం మా అలవాటు. ప్రమాదం తప్పదని తెలుసు కాబట్టే దాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక వేసి మరీ పని ప్రారంభించడం తమ జీవన శైలంటారు జపనీయులు. మనసు పెట్టి వింటే జపాన్ నిండా ఇలాంటి సాహస విరోచిత గాథలే. ప్రకృతితో, కాలమాన పరిస్థితులతో పోటీపడి ముందుకెళ్లిన వారి విజయగాథలే వినిపిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత హోండా కంపెనీ ఫౌండర్ సాయిచిరో హోండా జీవితాన్ని తీసుకుంటే ఆయన తన కంపెనీని ఎన్నో ఆటుపోట్ల నడుమ నిర్మించుకుంటూ వచ్చారు. 2వ ప్రపంచ యుద్ధంలో ఓ హోండా ప్లాంట్ పై బాంబు దాడి జరిగింది. మరో ప్లాంట్ భూకంపం వల్ల నాశనమైంది. ఎన్ని గండాలు ఎదురైనా లెక్క చేయక దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చింది హోండా. ఇదొక్క హోండా విజయగాథ మాత్రమే కాదు, పెద్ద పెద్ద కంపెనీల యజమానుల నుంచి రేయనక పగలనక కష్టించి పనిచేసే జపాన్ కార్మికుల వరకు అడుగడుగునా ఇదే స్ఫూర్తి. కోల్పోవడం, కోలుకోవడం ప్రకృతి సహజం. దీనికే భయపడితే ఎలా అన్నది జపనీయులు ఎంతో కాలంగా పాటిస్తూ వస్తున్న పాలసీ. ఆత్మస్థైర్యం, నమ్మకమే జపాన్ని నిలబెడుతూ వచ్చింది. ప్రపంచ దేశాల ముందు రొమ్ము విరుచుకునే స్థాయికి చేర్చింది. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. నమస్తే.